నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శర్మ గారు. నమస్కారం అండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కోవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది కదా, మరి ఆ వివరాలు తెలియజేస్తారా? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కోవిడ్ ప్రభావం ఒక దశలో కొంత ఆందోళనకరంగా కనిపించింది. గత సంవత్సరం కోవిడ్ మొదటి దశ జనతా కర్ఫ్యూ మొదలైన నాటి నుంచి ఇక్కడ తీవ్రంగా ప్రభావం చూపి ప్రజలందరూ కూడా ఆందోళన చెందిన పరిస్థితి. ఇప్పుడు కూడా సెకండ్ వేవ్ హైదరాబాద్ లో ఏ విధమైన పరిస్థితితో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా అదే పరిస్థితి కొనసాగిందండి. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి లాక్డౌన్ కానీ, ఇంకా ప్రజల్లో ఆరోగ్య సంబంధమైనటువంటి సూచనలు ఇవ్వడం కానీ, వ్యాక్సినేషన్ ను చాలా విస్తృతంగా చేయడం కానీ, ప్రజల్లో చైతన్యం పరిచే కార్యక్రమాలు కానీ, ఇవన్నీ వెరసి మొత్తానికి కోవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఒక దశలో సెకండ్ వేవ్ లో 20-22% పాజిటివ్ రేట్ ఉండేది. ఇప్పుడు ఇది 1-2% వచ్చేసింది. అంటే దాదాపుగా కొంత హర్షించదగిన విషయం ఏమంటే నామమాత్రం స్థితికి వచ్చినట్టుగా అధికారులు కూడా భావిస్తున్నారు. ఇదే పద్ధతిలో 38 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా విస్తృతంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 8 కేంద్రాల్లో, అదేవిధంగా 15 మున్సిపాలిటీల్లోని 23 కేంద్రాల్లో సూపర్ స్ప్రెడర్స్ అందరికి కూడా దాదాపు 90% మందికి వేశారు. ఇంకా ముఖ్యులందరికి కూడా వేస్తున్నారు. ప్రజలందరికీ కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ అందేట్టుగా అన్ని విధాలా తీసుకుంటున్నారు. ప్రతిరోజు 25,000-30,000 మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని జిల్లా అధికారులు కూడా చెప్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంతో పాటు దానికి శివార్లలో ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా కొన్ని గ్రామాలను వారు దత్తత తీసుకున్నారు. గత సంవత్సరం స్వయంగా సీఎం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దత్తత తీసుకున్న గ్రామాలకు వెళ్లి గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, కలెక్టర్ గాని ఇతర అన్ని అధికారులతో చర్చించి ఒక అభివృద్ధి ప్రణాళికను కూడా వారే రూపొందించి వాళ్లకు దిశానిర్దేశం చేశారు. సీఎం దత్తత గ్రామ ఒక కేశవాపురం, నాగిశెట్టిపల్లి, మూడు చింతలపల్లి, లింగాపూర్, లక్ష్మాపూర్, తాండా, ఈ గ్రామాలను ముఖ్యమంత్రి గతంలో దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల ప్రజలతో స్వయంగా మాట్లాడారు. ఈ గ్రామాల్లో ఇప్పుడు చేపడుతున్న దాదాపు 117 అభివృద్ధి పనులు 95% పూర్తయ్యాయని కలెక్టర్ తెలియజేశారు. ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి అధికారులకు నివేదికలు కూడా ఇస్తున్నారు. క్రమంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కలెక్టర్ నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఏ అభివృద్ధి పనులు ఇంకా చేయాలో, ఇంకా భవిష్యత్తులో ఉత్తరత్తర చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయో వాటి ద్వారా కూడా ముఖ్యమంత్రికి నివేదించి ప్రస్తుత పనులను 100% పూర్తి చేసి కొత్తగా చేపట్టిన పనులకు కూడా నివేదికలు ఇవ్వమని ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లా అధికారులను కోరారు. ఆ దిశగా ఈ జిల్లా అధికారులు కూడా ఈ సీఎం దత్తత గ్రామాల్లో ఆయా అభివృద్ధి పనులపై దృష్టిని కేంద్రీకరిస్తూ నివేదికలు తయారు చేస్తూ ఉన్నారు. మరిక రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నగదు పంపిణీ జరిగిందా చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద రైతులకు ప్రధానంగా లాభం చేకూరుస్తున్న ఆర్థిక రూపేణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ జిల్లాలో కూడా రైతులందరికీ రైతు బంధు మొన్ననే ఆయా రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేశారు. ఇప్పటి వరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రైతు బంధు పథకం ద్వారా 32,56,00,000 నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. 31,987 మంది రైతులు ఈ డబ్బును వాళ్ల ఖాతాల్లో జమ అయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ధాన్యం సేకరణ ఎంతవరకు వచ్చింది? ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తి అయిందనే చెప్పవచ్చండి. మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన ఒకవేళ కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అన్ని శాఖల అధికారులు, అంటే వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ, మార్పిడి శాఖలు సంయుక్తంగా కార్యాచరణతో జిల్లా వ్యాప్తంగా 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే రైతులు ఎవరికి ఇబ్బందులు కలగకుండా జిల్లా అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో ఈ మొత్తం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కోసం తగిన విధాన చర్యలు తీసుకుని సఫలీకృతమయ్యారు. మొత్తం 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారండి. ఇందుకుగాను 5,611 మంది రైతుల నుంచి 28,355 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటిదాకా సేకరించారు. ఆ సేకరించిన ధాన్యానికి గాను 53,15,00,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ కూడా చేశారు. ఇంకా కొంత చోట సేకరణ అవసరం ఉంది. దాదాపు 99% మేము పూర్తి చేశాము. ఇంకా కాస్త మిగిలి ఉన్న చోట్ల కూడా పూర్తి చేసేసాము. మొత్తానికి విజయవంతంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తయిందని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు.
ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి ఎంవీఆర్ శర్మగారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.